హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను మను టాక్. సో చాలా రోజుల తర్వాత ముందుకైతే వచ్చేసాను కదా. సో రీజన్ ఏంటి అంటే మన ఛానల్లో మనకు చాలా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిపోయారు. మనం ఇప్పుడు 20K ప్లస్ ఫ్యామిలీతో అయితే ఉన్నాం అనమాట. చాలా థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఆప్షన్ రోల్ అయితే పెట్టాను అన్నమాట. సో కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను చాలా ఓటింగ్స్ అయితే అలా పెట్టానమాట. సో నేను పెట్టిన ప్రతి కమ్యూనిటీ ట్యాబ్కి ఒక మంచి రెస్పాన్స్ అయితే, అలాగే దాంతోపాటు మా హస్బెండ్ కూడా నా ఇంత యూట్యూబ్ జర్నీలో ఒక మంచి గిఫ్ట్ అయితే నాకు ఇచ్చారనమాట. అదే ఈరోజు వీడియో అన్నమాట. సో అదేంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. కానీ నేను నాంచే బదులు మీకు చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్, బీ ఫ్రాంక్గా. సో అదేం లేదండి, ఆఫ్టర్ 1.5 ఇయర్ నా యూట్యూబ్ జర్నీ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా మన యూట్యూబ్కి ఇప్పటి నుండి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అయితే తీసుకొని రావాలనుకున్నాను. అందుకే ఈరోజు రింగ్ లైట్ ఓపెనింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలాగే చాలామందికి తెలియదు కదండి రింగ్ లైట్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి. అలా నాకు తెలిసిన వరకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నా సపోర్టర్స్ అందరికీ ఫైనల్లీ థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ లవ్ అనేది ఒక లైక్ రూపంలో నాకు చూపించేసేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ ధనుమను టాక్స్. సో టంటడాన్, ఇదే అండి మన రింగ్ లైట్ నోవా లుక్స్ రింగ్ లైట్ అనమాట. సో ఇప్పుడైతే ఓపెనింగ్ వీడియో అనమాట. సో ఇక్కడ తుషార్ మాటలు అయితే వినండి, ఎంత బాగా చెప్తున్నారు. పోవాలంటే ఎప్పుడన్నా బ్యాగ్ తీసుకొస్తుంది. ఓకే, అడ్డం జరుగునా ఎవరికి? అయితే ఇంకా వాళ్ళు ఒక వైర్ ఇచ్చింటారు, దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నారు. అక్కడ లైట్ కి బ్యాక్ సైడ్ ఆ ప్లగ్ని ఇచ్చారనమాట. మనం ఛార్జింగ్ కేబుల్ ఎలా యూఎస్బి దానికి అలా పెట్టుకోవచ్చు. దీనికి యూఎస్బి ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ దీన్ని మనం స్విచ్ బోర్డ్కి పెట్టేసి ఆన్ చేస్తే ఇప్పుడు లైట్ అయితే ఆన్ అవుతుందనమాట. సో నేను యాక్చువల్లీ రింగ్ లైట్ ఏంటి వీడియో ఎందుకు పెట్టానంటే దీనిలో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, సో తెలియని వాళ్ళు తెలుసుకుంటూ అనేసి. సో లైట్ అయితే మనకు హాల్ మొత్తం సూపర్బ్గా కనిపించేస్తుంది. మీకు నేను ఆఫ్టర్ బిఫోర్ కూడా వీడియో అయితే యాడ్ చేశాను, చూసేయండి. రింగ్ లైట్ ఉన్నప్పుడు మన ఫేసెస్ కానీ మన లుక్ కానీ ఎలా ఉంటుంది, రింగ్ లైట్ లేనప్పుడు ఎలా ఉంటుంది అనేదైతే నేను యాడ్ చేశాను, చూసేయండి. ఇప్పుడు తుషార్ అండ్ వాళ్ళ ఫాదర్ రింగ్ లైట్ లో ఇదేంది, ఇది లైట్ ఆన్ చేస్తాను అండి. ఇక్కడ లైట్ పెంచేదన్నమాట, అక్కడ లెఫ్ట్ సైడ్ లో జస్ట్ అలా బ్రష్ చేసి అలా తిప్పితే లైట్స్ వస్తాయి. దీంట్లో మనకు 3 కలర్స్ ఉంటాయి, ప్యూర్ వైట్ లైట్, జస్ట్ రెడ్ షేడ్ లో లైట్ అండ్ గ్రీన్ షేడ్ లో లైట్. సో అక్కడ మనకైతే మీటర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇది అంటది బెస్ట్ ఆప్షన్ ఇప్పట్లో. సో అందుకే మేము ఇది తీసుకున్నాం, బాగుంటుంది కదా ఆమె ఔటర్ షూటింగ్ అట్లా పనికొస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు డిఫరెన్స్ అనేది చాలా తెలిసిపోతుంది, మంచి గంటే అలా పెట్టాము బట్ నీట్గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు బిఫోర్ లైట్, అప్పుడు లైట్ వేసినప్పుడు ఎంత బాగుంది లైట్ లేకుండా. తుషార్ అయితే కొత్త ఐటమ్ ఇంటికి వచ్చినందుకు హెల్ప్ చేస్తా అని ట్రై పని తుడుస్తూ ఉన్నాడు చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి లైట్ సెట్టింగ్ టు ద స్టాండ్ అనమాట. సో ఇక్కడ ఇలా హోల్ ఇచ్చారు కదా, ఆ హోల్ని అక్కడ మా ఆయన మూవ్ చేస్తున్న స్క్రూని అయితే మూవ్ చేసేసి జస్ట్ మనం స్టాండ్లో అలా పెట్టేస్తే సరిపోతుంది, అంతే. చూస్తున్నారు కదా, సో ఇది. అండ్ దీనికి బెండింగ్ ఆప్షన్స్ అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా అవి జస్ట్ కింద స్టాండ్కి క్లిప్ సిస్టమ్ ఉంటుంది, ఆ క్లిప్ సిస్టమ్ని మూవ్ చేసేస్తే మనకైతే సరిపోతుంది. సో వెనకాల మనిషి ఉన్నా కనిపించట్లేదు చూడండి. సో దిస్ ఈజ్ ద వన్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి రిమోట్, మొబైల్ స్టాండ్ ఇవన్నీ వచ్చాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి మొబైల్ స్టాండ్. దీనికి కొత్తగా రిమోట్ కూడా వచ్చింది, మనం లాంగ్లో ఉన్నప్పుడు